తండ్రి వయస్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే తనయుడు జగన్ ఉద్యోగాల నుంచి తొలగించి కార్మికుల కడుపు కొడుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి రవిశంకర్ ఆరోపించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకుని తొలగించిన కార్మికులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కడప కార్పొరేషన్ ఎదుట నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల విషయంలో వైసీపీ నేతల జోక్యం ఏమిటి, అధికారులు సైతం వైసీపీ నేతలు చెప్పినట్లు కార్మికులను వేధింపులకు గురి చేయడం తగదు, గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సూపర్వైజర్లను పొరకపట్టాలని ఆదేశిస్తే నాడు వ్యతిరేకించిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. కార్మికుల విషయంలో అధికారులు తీరు మార్చుకోకపోతే కలెక్టర్ గేట్లు దద్దరిల్లడం ఖాయం, కార్మికుల కడుపు కొట్టి విధానానికి స్వస్తి పలకపోతే జరగబో పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తొమ్మిది నెలల పాటు పని చేపించుకొని ఈరోజు తీసేసిన పరిస్థితి ఉంది. అలాగే 2005 2006 నుంచి పనిచేసే మేస్త్రులు ఈరోజు ఊరకు రాలా, ఈరోజు పారిశుద్ధ కార్మికుల మాదిరిగా రాలా. ఆ రోజు ఆలిం బాషా గారు పేపర్ ప్రకటించినప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పేపర్కి నోటీస్ ఇచ్చినప్పుడు కార్పొరేషన్లో అందరూ విస్తీర్ణమైంది పెరిగింది, ఊరు పెరిగింది, మాకు మేస్త్రులు కావాలని ఒక పేపర్ ప్రకటన చేయడం జరిగింది. ఆ రోజు ఎక్స్నోర్ ఉన్నప్పుడు ఎక్స్నోర్లో డోర్ టు డోర్ కలెక్షన్ చేపిస్తూ వాళ్ళకు ఒక నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఈరోజు తీసుకున్న మేస్త్రులను ఈరోజు పారిశుద్ధ కార్మికుడిగా పోమని చెప్తున్నారు. ఈరోజు ఎంత అన్యాయం! ఇదే వైసీపీ నాయకులు, ఇదే చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే మేము ధర్నా చేస్తామంటే ఈరోజు టెంట్లోకి వచ్చి మేముండం, మేస్త్రిని పంపించే పరిస్థితి లేదు, మేము మా గవర్నమెంట్ వచ్చినాక మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు మేస్త్రులందరినీ పొరక గంప పట్టుకోమని చెప్పడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాయన ఏమో ఇచ్చినాడు, కొడుకేమో పోగొడుతున్నాడు, ఇదేనా మీకు అన్న న్యాయం అని మేము అడుగుతున్నాం సిఐటిగా.